ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి చూసారు కదా ఉన్న సమాచారం మేరకు ఇది గుంటూరు పట్టణంలోని పాత గుంటూరు ప్రాంతంలో గల ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర జరిగిన వ్యవహారం సినీ నటులు చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు నడుచుకున్న తీరిది ఆలయంలో స్పీకర్లు పెట్టి మరీ అభిమాన నటుడి సినిమా పాటలు వేశారంటే ఇది ఎంతటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితితో అర్థమవుతోంది ఇదే పని ఇతర మతస్థులు చేస్తుంటే గనక అంతెత్తున లేచే హిందువులు ఇప్పుడు సాటి హిందువులే ఇలా చేస్తుంటే ప్రశ్నిస్తారా కనీసం ఇందులో దోషం ఉంది అని గ్రహించగలరా హిందువులు తమ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ తమ గురువులకు గ్రంథాలకు తమ ఆచార వ్యవహారాలకు దేవాలయాలకు సముచిత గౌరవాన్ని ఇస్తేనే కదా ఇతరులు హేళన చేయకుండా ఉండేది తమ అభిమాన నటుడి కోసం ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం తప్పు కాదు ఆ పాటలు పెట్టడం కూడా తప్పు కాదు కానీ దానికోసం వారు ఎంచుకున్న స్థలం మాత్రం ఖచ్చితంగా తప్పే అనేది సనాతన ధర్మాన్ని అనుసరించే వారి మాట ఒక దేవాలయాన్ని దాని పరిసర ప్రాంతాలను ఎంత పవిత్రంగా ఉంచాలో అనే అవగాహన హిందువులలోనే లేకపోతే ఎలానో మీరే చెప్పండి వినాయక చవితి పందిరి ఏర్పాటు చేసి అందులో కూడా సినిమా పాటలను పెట్టే సంస్కృతికి అలవాటు పడిన వారికి ఇది పెద్దగా తప్పు అనిపించకపోవచ్చు కానీ ధర్మాన్ని ధర్మంగా ఆచరించే వారికి ఇలాంటి ఘటనలు కొంచెం బాధను కలిగిస్తాయి దయచేసి ప్రతి ఒక్క హిందువు విఘ్నతతో దేవాలయాలను వాటి పవిత్రతను కాపాడే విషయంలో రాజీ పడకుండా వ్యవహరించాలి స్వీయ లోపంబులు ఎరుంగుట గొప్ప విద్య